రాష్ట్రాన్ని ఉద్యాన బండాకారంగా తీర్చిదిద్దేలా సర్కారు అనేక రాయితీలను రైతులకు చేరవేస్తోంది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు కాదు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలో పథకాలను అందించడమే కాదు అట్టి పథకాలను అత్యంత పారదర్శకంగా అన్నదాతలకు చేరవేసేలా కంకణం కట్టుకుంది ఇందులో భాగంగా సూక్ష్మ సేద్య పరికరాలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఉద్యాన శాఖ చెబుతోంది దీనివల్ల పథకం పక్కదారి పట్టకుండా అర్హులకు న్యాయం దక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు తక్కువ నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలకు వరం సూక్ష్మసేద్యం తక్కువ నీటితో పంటలకు సాగునీరు అందించడంతో పాటు నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో అన్నదాతలు సూక్ష్మ సేద్యం వైపు ఇస్తున్నారు సర్కారు సైతం ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం ఇతరులకు తొంభై శాతం రాయితీలు అందిస్తుండటంతో ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది అయితే క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు సరిగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిందు తుంపర పరికరాలకు జియో ట్యాగింగ్ చేస్తే పథకం పారదర్శకంగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుండి సూక్ష్మసేధ్య పరికరాలకు జియో ట్యాగింగ్ ను ఇవ్వనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సరోజినీదేవి చెబుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో సబ్సిడీ కింద మనం డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ రైతులకు సప్లై చేస్తూ ఉన్నాము అయితే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో పారదర్శకతను పెంపొందించడానికి అదేవిధంగా ఇచ్చిన రైతులకి మళ్ళీ ఇవ్వకుండా ఇటువంటి క్రాస్ చెక్ చేసుకోవడానికి మరియు పారదర్శకతను పెంపొందించడం కోసం అని చెప్పి మనము ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి మనం ఏదైతే సబ్సిడీ ఇవ్వబోతున్నామో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మనం జియో ట్యాగింగ్ ఉన్నాము దానికి సంబంధించి ఈ రోజు హెచ్ఈఓలు అంటే హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కి అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులకి ఈ రోజు జియో ట్యాగింగ్ మీద అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతా ఉన్నాము జిల్లాలో ఎవరికైనా కూడా డ్రిప్ కావాలనుకున్న వాళ్ళు మనము ఎనభై నుంచి వంద శాతం సబ్సిడీ మీద ఇస్తున్నాం కాబట్టి మీ సేవాకెళ్లి వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ కొత్త పాస్బుక్ అదేవిధంగా ఇతర డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా మీ మీ సేవా దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ అర్హతను బట్టి మనం సబ్సిడీని ఇవ్వగలుగుతాము ఈ జిల్లాలో ఎవరైనా కూడా బోరు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పటికీ అవైల్ చేసుకుని వాళ్ళు ఎవరున్నా కూడా డ్రిప్ అవైల్ చేసుకోవచ్చు జియో ట్యాగింగ్ అనుసంధానం వల్ల ఒకసారి లబ్ధి పొందిన రైతు మరోసారి పథకానికి కారని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఎలాంటి అక్రమాలు జరగకుండా పక్కా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సరోజనీదేవి స్పష్టం చేస్తున్నారు వేరుశనగ పంట కోసం డెబ్బై శాతం రాయితీపై తుంపర శద్దె పరికరాలను అందిస్తామంటున్న ఉద్యానశాఖ ఆసక్తిగల రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది చాలామంది నట్ ఫార్మర్స్కి మనం ఇప్పటికి కూడా వేరుశెనగ రైతులకి స్ప్రింక్లర్స్ అందించున్నాము ఇంకా ఎవరైనా రైతులు కూడా వేరుశెనగ కానీ లేదంటే వేరే కూరగాయలు గ్రో చేసుకునే రైతులు సాగు చేసే రైతులు ఎవరైనా సరే వాళ్ళకి స్ప్రింక్లర్ అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ సేవా సెంటర్లో వాళ్ళ ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొని ఫోటో రెండు ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు అన్ని కేటగిరీలు అన్ని కులాల వారికి కూడా మనము డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద ఇస్తాం ప్రతి ఒక్క రైతు ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు డీడీ కడితే గనక వాళ్ళకి ఒక స్ప్రింక్లర్ సెట్ అందించడం జరుగుతుంది సబ్సిడీ మీద ఐదు వేల మూడు వందల ముప్పై ఐదుకి కాను స్ప్రింక్లర్ సెట్లో ఇరవై ఐదు హెచ్డిపిఈ పైప్స్ ఉంటాయి అదేవిధంగా ఐదు స్ప్రింక్లర్ హెడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా రైతులు ఎవరైనా సబ్సిడీ స్కీమ్ అవైల్ చేసుకునేటప్పుడు మెటీరియల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇరవై ఐదు పైపులు వచ్చాయా మాకు స్ప్రింక్లర్స్ హెడ్స్ అన్నీ వచ్చాయా అని చెక్ చేసుకొని వాళ్ళు డెలివరీ చల్లాల మీద సంతకం పెట్టాల్సిన బాధ్యత కూడా రైతుకే ఉంటుంది ఇచ్చిన సబ్సిడీ కింద ఇచ్చిన ఇటువంటి వాటిని కూడా మళ్ళీ వేరే దేనికి మళ్లించకుండా వాళ్ళు వాళ్ళకు సాగు కోసము వాళ్ళ పంటల సాగు కోసం వాళ్ళ వేరుసిన సాగు కోసం కనుక వాళ్ళు వాడుకుంటే బాగుంటుంది అదేవిధంగా సీజన్ అయిపోయిన తర్వాత వాటి కూడా జాగ్రత్తగా మళ్ళీ జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు అందుకని రైతులు ఎవరు డ్రిప్ స్ప్రింక్లర్ కావాల్సిన ప్రతి ఒక్క రైతు బోరున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం జియో ట్యాగింగ్ వల్ల సూక్ష్మసేద్య పథకం అత్యంత పారదర్శకంగా కొనసాగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు